ఒక ఇదొక స్టోరీ అండి. ఒక పేషెంట్ గొంతు మారిపోతుంది, గొంతు హోర్ష్నెస్ ఆఫ్ వాయిస్. సో ఏం కారణం, ఏం కారణం, ఈఎన్టీ టెస్ట్ ఏం చేసినా తెలియట్లా. సో మీరు చివరికి థైరాయిడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ హైపోథైరాయిడిజం వచ్చింది. హైపోథైరాయిడిజం వల్ల గొంతు మారుతుందన్నమాట, గొంతు హోర్ష్నెస్ ఆఫ్ వాయిస్ రావచ్చు. మెడికల్ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుంది, ఒక చాలా రోజుల కింద చదివాను నేను. సో యూ కెన్ డిటెక్ట్ ఏ హైపోథైరాయిడ్ పేషెంట్ ఇన్ ఏ ఫోన్ అంటారు, ఫోన్ కాల్లోనే నువ్వు కనిపెట్టగలుగుతావని. అంటే గొంతు మారిపోతే ఏంటి హైపోథైరాయిడ్స్ వచ్చిందా అనే ఈ సామెత మీరు నెట్లో వెతికినా దొరుకుతుంది, ఇంగ్లీష్ సామెత అనమాట. సో ఆ పేషెంట్కి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేస్తే హోర్స్నెస్, గొంతు కూడా సరైపోతుంది. అంటే అందరికీ గొంతు బొంగురిపోయిన వాళ్ళకి థైరాయిడ్ అని కాదు, దాంట్లో 100 కారణాల్లో థైరాయిడ్ ఒకటి అంటున్నాను. థైరాయిడ్ సింపుల్ ట్యాబ్లెట్ వేస్తే సెట్ అయిపోతుందని అంటున్నాను అంతే. కాబట్టి అందరూ దాని గురించి, భారతదేశంలో 11% అడల్ట్స్లో హైపోథైరాయిడిజం ఉందండి, దాంట్లో సగం మందికి పైగా అంటే 60%కి వాళ్ళకి థైరాయిడ్ ఉన్న విషయం కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసుకోరు కాబట్టి. ఈ విషయం అందరికీ చెప్పండి, సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోమనండి అడల్ట్స్, ప్రతి సంవత్సరానికి ఒక్కసారి. అంత బాగుంటే 2 ఏళ్ళకి ఒకసారైనా చేయించుకోండి, ఏ కంప్లైంట్ లేదనుకోండి, ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా చేయించేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.